Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీ విశాఖ టూర్ వేళ జగన్ సర్కార్కు హైకోర్టు గుడ్ న్యూస్. ఏపీలో ప్రధాని మోడీ త్వరలో పర్యటించబోతున్నారు. ఈ నెల 11న విశాఖ చేరుకోనున్న ప్రధాని మోడీ 12వ తేదీన నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా కీలక ప్రాజెక్టు వర్చువల్గా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందులో విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన పలు హామీలు కూడా ఉన్నాయి. దీంతో ఈ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే హైకోర్టు తాజాగా ఇచ్చిన ఓ తీర్పులో ప్రాజెక్టుల జాబితాలోకి మరో కీలక ప్రాజెక్టు కూడా వచ్చి చేరబోతుంది. ప్రధాని మోడీ ఈ నెల 11-12 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. ఈ టూర్లో ప్రధాని చేత పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతోంది. దీనికోసం ఇప్పటికే పీఎంఓకు జాబితా పంపడంతో పాటు వాటికి ఆమోదముద్ర కూడా వేయించుకుంది. అయితే కొన్ని ప్రాజెక్టులకు మాత్రం పీఎంఓ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మొత్తం 14 ప్రాజెక్టుల వరకు శంకుస్థాపనలో చేర్చిన వాటిలో 18 ప్రాజెక్టులకు మాత్రమే ప్రధాని కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనితో మిగతా ప్రాజెక్టులను కూడా ఇందులో చేర్చేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించబోతున్న గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ప్రధాని మోడీ టూర్లోనే శంకుస్థాపన చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఎయిర్పోర్టు భూసేకరణపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలాలు కావడంతో ప్రధాని టూర్లో ఈ అంశాన్ని చేర్చేందుకు పీఎంఓ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం అత్యవసర విచారణ కోరినట్లు తెలుస్తోంది. దీంతో హైకోర్టు కూడా దీనిపై విచారణ చేపట్టడమే కాకుండా తీర్పు కూడా ప్రకటించింది. భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణపై దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు నిన్న కొట్టేసింది. గతంలో భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం 2700 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 2200 ఎకరాలు ఎయిర్పోర్టు కోసం కేటాయించగా మిగిలిన 500 ఎకరాలు అనుబంధ కార్యకలాపాల కోసం వినియోగించాలని నిర్ణయించింది. ఎయిర్పోర్టు కోసం సేకరించాల్సిన 2200 ఎకరాల్లో 2064 ఎకరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. మిగిలిన భూముల సేకరణలో ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో వాటి సేకరణ పూర్తి కానుంది. భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణలో తలెత్తిన ఇబ్బందులు సమసిపోవడంతో ప్రధాని మోడీ విశాఖ టూర్లోని దీన్ని శంకుస్థాపన చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. వాస్తవానికి 2019లోనే అప్పటి సీఎం చంద్రబాబు దీనికి ఒకసారి శంకుస్థాపన చేశారు. అయితే భూసేకరణ సమస్యతో పనులు ముందుకు సాగలేదు. హైకోర్టు పిటిషన్లపై తాజాగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పర్యావరణ సమస్యలపై గతంలోనే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రధాని మోడీతో భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయించేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతుంది. ఈ మేరకు ప్రధాని టూర్ షెడ్యూల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కూడా చేర్చేందుకు ప్రయత్నిస్తోంది.